ಮೀಡಿಯಾ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಅಂದ್ರೆ ಕೂಡ ಸ್ವಾಗತ ಬರುತ್ತೆ. ಈ ಡಿಟೇಲ್ಸ್ ಒಕ್ಕಸಾರಿ ನೇನು ಬ್ರೀಫ್ చేసిన తర్వాత ಮಂತ್ರಿ ಗಾರು ಸಂದೇಶ ಲಾಂಚ್ ಮಾಡಿದ ಪರಿಣಾಮ ಪ್ರಕಟಿಸಿದ ಜರುಗುತ್ತೆ. ಓಟೋ ತಾರೀಖು ಅಂದ್ರೆ ಸೆಪ್ಟೆಂಬರ್ ಓಟೋ ತಾರೀಖಿನ ಈ ಪಾಲಿಸಿ ಎಕ್ಸಾಮಿನೇಷನ್ ರಾಷ್ಟ್ರಮಂತ್ರಿ ಕೂಡ ನಿರ್ವಹಿಸಿದ ಜರುಗಿದೆ. ಡೆಬ್ಬೆ 4,224 ಮಂದಿ ರಿಜಿಸ್ಟರ್ చేసుకున్నారు. దానికి బదులుగా 60,130 మంది పరీక్షకి అప్లై అయ్యారు. తర్వాత ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ సెలెక్ట్ చేసుకుని క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 64,127 మంది, అంటే 94% మంది అర్హత సాధించారు. మరి గర్ల్స్ విషయంలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాస్ శ్రీకాకుళం జిల్లాలో వచ్చింది 95.52. అట్లాగే మరి అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి చూసినప్పుడు శ్రీకాకుళం 95.52, ఓన్లీ గర్ల్స్ విషయంలో నెల్లూరు జిల్లా 98.8%, ఓన్లీ బాయ్స్ తీసుకుంటే ప్రకాశం జిల్లా వచ్చింది. సో అట్లాగే కట్ ఆఫ్ మార్క్స్ ప్రిస్క్రైబ్ చేసింది 25%, అంటే 120 మార్కులకు పరీక్ష పెట్టడం జరిగింది. దాంట్లో 30 మార్కులు మనం కట్ ఆఫ్ గా డిసైడ్ చేశాము. ఎస్సీ ఎస్టీ విషయంలో కట్ ఆఫ్ మార్కు నియమం ఏమీ లేదు, వాళ్ళందరికీ కూడా ర్యాంకులు అవార్డ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ ఒక వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఈ సందర్భంగా మంత్రి గారిని ఈ పాలసీ రిజల్ట్స్ ని మరి అనౌన్స్ చేయవలసిందిగా మనవి చేస్తున్నా. ఆ తదుపరి వారి సందేశం కూడా ఉంటుంది. Happy Sunday. Amen.